నొప్పిమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆయన 40+ ఇయర్స్ ఇండస్ట్రీ, దశాబ్దాలుగా కాంగ్రెస్ గాలి తప్ప మరో వాసనే తెలియని నేత. కానీ సడన్ గా మాట తీరు మారిపోయింది. మనిషి వేరంటుగా కనిపిస్తున్నారు. సడన్ గా ఆయనలో అపరిచితుడు ప్రవేశించాడా అన్నంతగా మారిపోయిందంట వ్యవహారం. ఇంతకీ ఎవరు సీనియర్ పొలిటీషియన్? సొంత ప్రభుత్వాన ఎందుకు కీరకాటంలో పెట్టాలి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ సూపర్ సీనియర్స్ లో ఒకరు ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి. రాష్ట్ర స్థాయి నేతైనా ఎక్కువ సొంత సెగ్మెంట్ జగిత్యాలను అంటిపెట్టుకుని ఉంటారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. దశాబ్దాల తరబడి గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీని అంటిపెట్టుకునున్న లీడర్. ప్రజెంట్ సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఇస్తున్న స్టేట్మెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయంగా అనేక సంక్షోభ సమయాలు చూసిన నాయకుడు ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలో క్షుణ్ణంగా తెలిసిన సీనియర్. ఇప్పుడు బహిరంగంగానే ఓవైపు పార్టీని, మరోవైపు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసేలా అటాకింగ్ మోడ్లోకి వెళ్లడం వెనుక వ్యూహమేంటి అంటూ ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. అయితే అదే సమయంలో ఆయనే ఊరికే టార్గెట్ చేయడం లేదు, దాని వెనుక పెద్ద ప్లానే ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయట పార్టీ వర్గాల్లో. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ వస్తుందని భావించారట. కానీ ఛాన్స్ రాకపోవడం ఆయనలో అసంతృప్తికి బీజం వేసిందంటున్నారు. పోనీ ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ వస్తుంది అనుకున్నా అదీ దక్కక నారాజులో ఉన్నారట జీవన్. ఇక పుండు మీద కారం చల్లినట్టు తనను వరుసగా 2 సార్లు ఓడించిన సంజయ్ను పార్టీలోకి తీసుకోవడంతో ఆయనకు పూర్తి స్థాయిలో మండుతోందన్నది కేడర్ చెప్పేమాట. దీంతో సంజయ్ చేరిన కొత్తల్లో తాను రాజీనామా చేస్తానంటూ ఓ రేంజ్లో హంగామా చేశారు మాజీ మంత్రి. చివరికి ఆ బొజ్జగింపుల మ్యాటర్ ఢిల్లీ దాకా చేరింది. మొదటి 2 సార్లు జీవన్ రెడ్డి అలకను సీరియస్గా తీసుకున్న పార్టీ పెద్దలు ఇక అదే అలవాటుగా మారడంతో ఆ తర్వాత పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదట. దీంతో జీవన్ మరింతగా నొచ్చుకొని కొంతకాలంగా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నట్టుగా తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక పార్టీ లీడర్ మారు గంగారెడ్డి హత్య జరిగింది. దీన్ని ఆయుధంగా మలుచుకున్న జీవన్ రెడ్డి సొంత పార్టీ నేతలను కాపాడుకోలేని అసక్తున్నయ్యాను, కాంగ్రెస్ పార్టీలో అవమానాలు గురవుతున్నానంటూ నడి రోడ్డుపై 2 గంటల పాటు ధర్నా చేశారు. ఎవరు సర్ది చెప్పినా వినకుండా భీష్మించి కూర్చోవడమే కాకుండా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో నీకో దండం, నీ పార్టీకో దండం అంటూ వందలాది కార్యకర్తల సమక్షంలో వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలు రేపుతోంది. చివరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి ఫోన్లో బుజ్జగించే ప్రయత్నం చేయగా మాట్లాడుతుండగానే కోపంగా ఫోన్ కట్ చేశారు. పార్టీకి దూరంగా వెళ్లి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తానన్న ఎమ్మెల్సీ కామెంట్స్తో అసలు జగిత్యాల కాంగ్రెస్లో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయంలో ఉన్నారట కార్యకర్తలు. ఇక్కడే కొత్త చర్చకు తెరలేచింది నియోజకవర్గంలో. ఈ హంగామా అసలు లక్ష్యం వేరే ఉండొచ్చని మాట్లాడేసుకుంటున్నారు స్థానికంగా. అనాల్సిన మాటలన్నీ అనేసి అనుచరుడి హత్యతో ఆవేదనగా మాట్లాడానంటూ జీవన్ రెడ్డి వివరణ ఇచ్చుకుంటున్నా అందరి దృష్టి మాత్రం ఆయన రాజకీయ అవసరాల వైపరికే మళ్ళుతోందట. ఇప్పటికే అందినట్టే అంది చేజారిపోయింది మంత్రి పదవి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం దక్కుతుందనుకున్నా మరికొద్ది నెలల్లో ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. మంత్రి పదవి రేసులో ఉండాలంటే తాను ఖచ్చితంగా ఎమ్మెల్సీ పోస్టులో ఉండాల్సిందే. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టభద్రుల స్థానానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ తిరిగి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరట జీవన్ రెడ్డి. పోటీతో సంబంధం లేకుండా శాసనసభ్యుల కోటాలో గాని గవర్నర్ కోటాలో గాని తనకి ఎమ్మెల్సీ పదవి కావాలని ఆశిస్తున్నారట ఆయన. అందుకోసమే తన ఉనికిని చాటుకుంటూ కాంగ్రెస్ మార్కు రాజకీయం మొదలుపెట్టారన్న టాక్ నడుస్తోంది జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్ లో. ఇవేమీ కాదని నిజంగానే రాజకీయాలకు దూరంగా జరిగి స్వచ్ఛంద సేవ చేసుకుంటారా అన్న తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.